లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వల్లే గనక భూమిలో ఈ సూక్ష్మ జీవరాశి డెవలప్ అవుతుంది అని అంటే ఇంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు సింపుల్గా ఒక మాటలో చెప్తాను ద్రోహం అంటూ ఇంకోటి ఉండదు కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మరి చౌహాన్ క్యూ గారు రావటానికంటే ముందే ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి కదా ఈ ఈ లైసిన్ కానివ్వండి మెథైన్ మెథోనైన్ కానివ్వండి ఫినాలాంటిన్ కానివ్వండి ప్రోలైన్ కానివ్వండి సెరైన్ కానివ్వండి థిరోనైన్ కానివ్వండి థైరోసిన్ కానివ్వండి వ్యాలనైన్ కానివ్వండి ఆల్నైన్ కానివ్వండి ఆగ్రినైన్ కానివ్వండి ఇవన్నీ కూడా సిస్టైన్ కానివ్వండి ఇవన్నీ కూడా అంతకు ముందే భూమిలో ఉన్నాయి కదా అసలు అమైనో ఆమ్లాలు అనేవి ఎలా తయారవుతాయి అసలు అమైనో ఆమ్లాల్ని ఎందుకు పని కట్టుకొని తీసుకెళ్ళి మొక్కకి ఇవ్వాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు యథార్థంగా ఇవాళ ప్రకృతిని నాశనం చేసే ఉద్దేశంతో ఇది చెప్తున్నారని నేను భావిస్తున్నాను కారణం ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియెంట్ లో బెల్లంతో పాటు వెల్లుల్లి దాల్చిన చెక్క ఇటువంటివన్నీ కూడా కలిపి వాడమంటున్నారు ఏమంటే దాల్చిన చెక్క ఒక కేజీ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ధర పలుకుతుంది దేశంలో ఉన్న వాళ్ళందరూ గనక ఒక్కసారి ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ రైతులు తయారు చేసుకుంటే అసలు తినడానికి ఎవరికైనా దాల్చిన చెక్క దొరికిద్దా ఎందుకు పనిగొట్టుకొని ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారు అర్థం కావటం లేదు ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఒక్కసారి దేశంలో రైతులందరూ చేప వ్యర్థాలతో కనుక ఎగ్గ ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేసుకోవాలి అని అనుకుంటే అసలు సముద్రంలో కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ చేపలనేవి అసలు ఉంటాయా మిగిలి ఉంటాయా ఎగ్గెమినో యాసిడ్ తయారు చేసుకోమని చెప్పి చెప్తున్నారు ఒక్కసారి ఎగ్గెమినో యాసిడ్ గురించి తయారు చేయటం మొదలు పెడితే అసలు ఈ దేశ జనాభా అంతా మనిషికి సగటు నెలకి కనీసం పన్నెండు గుడ్లు తినాలని చెప్పి పదమూడు గుడ్లు తినాలని చెప్పి ఈ దేశ ప్రభుత్వాలు వాళ్ళు చెప్తున్నారు పోషక విలువలు ఆ గుడ్డులో ఉన్నాయి అని మనుషులు తినటానికి కోడిగుడ్డు లేక ఏడుస్తుంటే ఎగ్గెమినో యాసిడ్ చేసుకోమని చెప్పి నిమ్మకాయలను తీసుకొచ్చి కోడిగుట్లను తీసుకొచ్చి అందులో పెట్టి చేస్తే మీకు సపరేట్ గా ఒక న్యూట్రియంట్ అని చెప్పి దేనికి ఎందుకు విభజన చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇది దయచేసి తప్పు అసలు ఎనీ టైప్ ఆఫ్ యాసిడ్ క్యాన్ బి ఫిక్స్డ్ క్యాన్ బి ఫిక్స్డ్ జస్ట్ బై ఫిక్సింగ్ నైట్రోజన్ ఎన్ని రకాల యాసిడ్స్ ఉన్నాయండి సుమారు ఐదు వందల నలభై పైచీలకు ఎమినోయాసిడ్స్ ఉన్నాయి ఎవరైనా పేర్లు చెప్పగలరా భూమిలో ఉండేటువంటి పోషకాలు నూట ఎనిమిది పోషకాలు ఉన్నాయి ఎవరన్నా పేర్లు చెప్పగలరా మిగిలిన తొంభై తొంభై ఒక్క పేర్లు చెప్పడం కూడా చాలా మందికి తెలియదు నాకు కూడా తెలియదు ఉన్నమాట చెప్తున్నా అమైనో ఆమ్లాలు ఐదు వందల నలభై పైచులకు అమైనో ఆమ్లాలు ఉంటే అందులో ఇరవై రకాల అమైనో ఆమ్లాలు మాత్రమే మొక్కలు తీసుకుంటాయి అందులో ప్రతి మొక్క కూడా ఇరవై రకాల ఏమైనా ఆమ్లాలను తీసుకోదు కేవలం ఏడెనిమిది రకాల అమైనో ఆమ్లాలను మాత్రమే తీసుకుంటుంది ఇందులో ప్రప్రథమమైనటువంటిది లైసిన్ లైసిన్ ఒకటి ఐసోల్యూసిన్ ఒకటి గ్లైసిన్ ఒకటి గ్లూటామిక్ ఒకటి గ్లూటమైన్ ఒకటి సిస్టైన్ ఒకటి యాస్పరాటిక్ యాసిడ్ ఒకటి వీటిని ఎక్కువగా తీసుకుంటాయి ఎందుకని పని కట్టుకొని అమైనో ఆమ్లాల కోసం చేపను చంపటం కోడుగుడ్లని వృధాగా పాడు చేసుకోవటం అట్లానే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పేరుతో ఆవు పాలని ఎందుకు ఈ రకంగా వృధా చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావటం ఇది చాలా తప్పు ఇది పాలేకర గారి విజ్ఞానాన్ని పంచుకొని పాలేకర గారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని కూడా ఈ రకంగా విషప్రచారం చేస్తున్నారు విదేశీ ఇప్పటికీ కూడా ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్ కాదని చెప్పి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సబ్జెక్టును తీసుకొచ్చి రైతులు రెత్తి రుద్దుతున్నారు ఇది చాలా తప్పు చాలా చాలా తప్పు ఎందుకు జీవహింస చేయాలి ప్రకృతిలో ఉన్నది ఏదో అదే వాస్తవం అవాస్తవాల దగ్గరికి ప్రజలు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు చెప్పదలుచుకుంటే ఆచ్ఛాదనం చేయమని చెప్పండి ఒకటి రెండు అంగుళాలు మందం చేయమని చెప్పండి ఓరియంటల్ న్యూట్రియంట్ అని ఒక హాయం చెప్తాడు ఐఎంఓ అని ఇంకొకాని చెప్తాడు ఫిష్ ఎమ్యూనో యాసిడ్ అని ఒకయం చెప్తాడు ఎగ్ అమ్యూనో యాసిడ్ అని ఒకయం చెప్తాడు ఎందుకు ఈ యాసిడ్లని నాకు అర్థం కాదు నెత్తికేసు కొట్టుకోను ఇది పద్ధతి కాదు ఇది పురోగమనం దిశగా తీసుకెళ్తున్నాం అనుకుంటున్నారు కానీ కాదు ఇది తిరోగమనానికి తీసుకెళ్తున్నారు అనవసరంగా మళ్ళీ పర్యావరణాన్ని పాడు చేయటమే జలరాశి మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయడానికి ఇది ఒక కొత్త వ్యవస్థ బయలుదేరింది ఈ జలరాశిని నాశనం చేసేటువంటి కొత్త వ్యవస్థ కొత్త రకమైనటువంటి పొట్టకూటి తెప్పలు పోసుకోవటం కోసం మళ్ళీ వీటి గురించి ఒక కోర్సులు చెప్తామని చెప్పి ఫీజులు తీసుకుంటామంటాం వాటికి మళ్ళీ ఇప్పుడు క్లాసు చెప్పినందుకు ఒక ఫీజు తర్వాత మీరు వ్యవసాయం ఎలా చేసుకోవాలో కన్సల్టెన్సీ ఫీజు ఇంకోటి రైతుకు రైతు ఒక స్నేహితుడిగా ఉండాలి రైతుకు రైతు ఒక మార్గదర్శిగా ఉండాలి రైతుకి ఇంకో రైతు మిత్రుడై ఉండాలి రైతుకు ఇంకో రైతు ఆపద్ధర్మంలో బాంధవుడిలా కనపడాలి తప్పించి ఈ విదేశీ సంస్కృతి ఈ ఇచ్చుపుచ్చుకునే ధోరణి అడుగంటిపోయి ఈ విదేశీ సంస్కృతి కరెన్సీ నోటుకి వాల్యూ ఇచ్చి దేశం యొక్క పరువు తీస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ చేసుకోండి